మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ చైనా ఈ రెండు కూడా ట్రేడ్ టాక్స్ ని మళ్ళీ పునరుద్ధరించబోతున్నాయి. ఈ రెండు మళ్ళీ చర్చించుకోబోతున్నాయి ట్రేడ్ వార్కి సంబంధించిన అంశాలను. సో ఒక సంధి కుదిరే అవకాశం ఉంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు కమాడిటీస్ లో మెటల్స్ పాజిటివ్ గా ఉన్నాయి. మెటల్స్ లో కొంత రికవరీ కనిపిస్తుంది. ఇది స్టీల్ వంటి ఆర్ అదర్ మెటల్ కంపెనీస్ కి ఈ మార్నింగ్ మేబీ టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో ఇలాంటి కంపెనీస్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు క్రూడ్ పతనం అవుతుంది. సో క్రూడ్ ధరలో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. సో దాని ప్రభావం కూడా ఈ రెండు మంచి పరిణామాలే ఇండియాకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అడ్వాంటేజ్ బుల్స్ అనేది కొనసాగుతుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. యాపిల్ ఇక Q3 నెంబర్స్ చాలా పాజిటివ్ గా రావడంతో $1 trillion మార్కెట్ క్యాప్ దిశగా మళ్ళీ వెళ్తుంది. 7% పెరిగితే $1 trillion కంపెనీ అయిపోతుంది యాపిల్. ఇదే పరిస్థితి నెట్ఫ్లిక్స్ లో, ఫేస్బుక్ లో కూడా కొంత రికవరీ అనేది చూస్తున్నాం. అదర్వైజ్ నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 20% మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. అమెజాన్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నెట్ఫ్లిక్స్ లాస్ట్ క్రిస్మస్ నుంచి చూస్తే మనకు ఇప్పటికీ 90% పెరిగింది. సో అటువంటి ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యాంగ్ స్టాక్స్ లో మనం చూసాం. అదే పరిస్థితి మనకి ఇక్కడ టెక్ స్టాక్స్ లోను, కొన్ని సెలెక్ట్ లార్జ్ క్యాప్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో చూస్తున్నాం. సో రిలయన్స్ ఈజ్ నౌ ది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. టీసీఎస్ ని అధిగమించి మరీ ముందుకు వెళ్ళింది. నిన్న ఒక పాజిటివ్ న్యూస్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి మనకు రావడం చూస్తున్నాం. ఆర్బిట్రేషన్ వివాదం ఏదైతే ఉందో అందులో $1.5 billion రిలయన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. ఓఎన్జీసీ వెల్స్ లో గ్యాస్ అలాగే ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది అన్న వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఆర్ఐఎల్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. సో అది ఒక పాజిటివ్ అంశం. అదర్వైజ్ ఆల్సో రిలయన్స్ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్. రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చాయి. సో 3% అనే పెరగడం చూసాం. సో ఇదే కారణంతో రిలయన్స్ ఈజ్ నౌ నెంబర్ 1 ఇన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. అదర్వైజ్ ఆర్బీఐ పాలసీ ఒకటి ఉంది ఇవాళ, మానిటరీ పాలసీ. సో ఎక్కువ మంది 0.25% వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆర్బీఐ నుంచి ఒక హాకిష్ పాజ్, అంటే వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా ఒక భవిష్యత్తులో పెంచుతాం అంటూ ఒక హాకిష్ టోన్ ఉంటుందా, లేకపోతే డోవిష్ హైక్, అంటే వడ్డీ రేట్లు 0.25% పెంచేసి కొంత కామెంటరీ ఇకపై పెంచే అవకాశం లేదు అంటూ కామెంటరీ వస్తుందా అనేది, ఈ రెండింటిలో ఏ స్టాన్స్ ని ఆర్బీఐ తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. దానికోసం కూడా బహుశా ఆ కారణంతో ఇవాళ ఆర్బీఐ పాలసీ వెల్లడేంత వరకు కూడా ఫైనాన్స్ రంగానికి చెందిన స్టాక్స్ కొంత ఎక్సైట్మెంట్ లేకుండా అలా నంబుగా అంటే పాజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఇంకా ఇప్పటికీ లార్జ్ క్యాప్ బయాసే, పాజిటివ్ బయాసే కొనసాగుతుంది. మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ అనేది ఇంకా సెల్లింగ్ ఆగింది, బట్ అగ్రెసివ్ బయింగ్ అనేది మనం ఇంకా చూడలేదు. సో మైక్రో పిక్చర్ పాజిటివ్ గా వస్తుంది. ఎర్నింగ్ సీజన్ పాజిటివ్ గా ఇప్పటిదాకా మనకు కనిపించింది. నిన్న కూడా చాలా కంపెనీస్, ప్రత్యేకించి మిడ్ క్యాప్ స్పేస్ సంబంధించిన కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూసాము. సో బట్ టాటా మోటార్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ క్వార్టర్లీ లాస్ ఇన్ లాస్ట్ 9 ఇయర్స్. సో JLR సేల్స్ చాలా వీక్గా ఉన్నాయి. ప్రత్యేకించి చైనాలో ఇచ్చిన డిస్కౌంట్స్ కావచ్చు లేదా ఇతరత్ర తగ్గిన డిమాండ్ కావచ్చు. ఓవరాల్గా JLR కంట్రిబ్యూట్స్ 90% ఆఫ్ సేల్స్ టు టాటా మోటార్స్. సో JLR సేల్స్ వీక్గా రావడంతో మనకు టాటా మోటార్స్ లో ఇవాళ కూడా మన సెల్లింగ్ అనేది మనం గమనించే అవకాశం కనిపిస్తుంది. సో చాలా మంది అడుగుతుంటారు టాటా మోటార్స్ ఏం చేయాలండి, బాగా తగ్గుతుంది కదా, ఈ టైంలో తీసుకోవచ్చా, చీప్ గా కనిపిస్తుంది కదా వాల్యుయేషన్స్. మేబీ మారుతి, ఐషర్ మోటార్స్, M&M తర్వాత ఫోర్త్ స్టాక్ గా మనం టాటా మోటార్స్ ని యాడ్ చేసుకోవచ్చా అని నో అనే చెప్పాలి. ఎందుకంటే స్ట్రక్చరల్లీ దెర్ ఈస్ వీక్నెస్ ఇన్ టాటా మోటార్స్. సో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఓన్లీ మనం ప్రైస్ టూ బుక్ వాల్యూను మరొకటో చూసి లేకపోతే లో పిఈ దగ్గర దొరుకుతున్నాను అలా తీసుకోవడానికి కరెక్ట్ కాదు. సేమ్ లాజిక్ లైక్ మనకు పిఎస్సీ బ్యాంక్స్ లో ఎలా ఎటువంటి లాజిక్ అయితే మనం అప్లై చేస్తామో రిలేటివ్లీ విల్ టిల్ట్ టువర్డ్స్ ది ప్రైవేట్ బ్యాంక్స్. పిఎస్సీ బ్యాంక్స్ ఎంత ప్రైస్ టు బుక్ వాల్యూ 0.5 దగ్గర ఉన్నా కూడా మనం బిజినెస్ లో ఆ గ్రోత్ అనేది కనిపించేంత వరకు లోన్ బుక్ గ్రోత్ లేదా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లో గ్రోత్, ఎన్పిఎస్ తగ్గుముఖం పట్టడం, స్లిపేజెస్ తగ్గుముఖం పట్టడం ఇవన్నీ జరిగినప్పుడే పిఎస్సీ బ్యాంక్స్ కొంటాం కదా. సో అటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ని మనం టాటా మోటార్స్ కూడా అప్లై చేయాలి. సో బెటర్ టు గో విత్ అనదర్ ఆటో కంపెనీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో అటువంటి స్ట్రాటజీస్
అండ్ ఎవరైతే సెన్సిబుల్ స్టాక్ పికింగ్ చేశారో లాస్ట్ 3 ఇయర్స్గా ఎప్పుడు నష్టం రాలేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ పాజిటివ్ స్మృతుల్ని ఆ లాభాలని స్మరించుకుంటూ మనం ముందుకు సాగుతున్న సమయం ఇది. ఎందుకంటే ప్రస్తుతానికైతే నష్టాలు ఎదురవుతున్న సమయం, ఇంకా మనం ఎదురు చూస్తున్న ఆ తేనె జాబిలి రాలేదు నిన్నే అనుకున్నాం. దానికోసం ఎదురు చూస్తున్నాం అందరం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో. కొద్దిగా టైం ఉంది ఇంకా, ఈలోగా సెన్సిబుల్గా ఎవరైతే స్టాక్ పికింగ్ చేయగలుగుతారో వాళ్ళకి విజయం తథ్యం. సో ఎటువంటి విజయ రహస్యాలను అనలిస్ట్ ఇస్తున్నారో తెలుసుకుందాం. సో టెక్నికల్ క్యూస్ ఎలా కనిపిస్తున్నాయి, ఎక్కడ ప్రత్యేకించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఐ థింక్ మీరు ఇప్పుడే అన్నట్టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఐ థింక్ బాటమ్ అవుట్ అయినట్టు అయితే కనిపిస్తుందండి. అట్లీస్ట్ సమ్ స్టాక్స్, సో స్టాక్స్ లైక్ డెల్టా గానీ బాంబే డైయింగ్ గానీ ఏవైతే ఫ్రంట్ లైన్ లో ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉన్నారో, దో ఆ స్టాక్స్ అన్ని ఏఎస్ఎం లోకి వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ మనం రీసెంట్ బాటమ్స్ ఏవైతే చూసామో దట్స్ ఫార్మ్డ్ అన్నట్టే అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కొన్ని స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ లేదంటే బాంబే డైయింగ్ ఆర్ డెల్టా ఇవన్నీ కూడా అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ రావడం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఒక బేస్ అనేది డెఫినెట్లీ ఫామ్ అయింది. ఫర్ ఇన్స్టెన్స్ డెల్టా చూస్తే కనుక క్లోజ్ టు 400 నుంచి 195 దాకా వచ్చింది అండ్ 256 పియర్స్ అవడం చూసాం నిన్న. సో అలా లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ దేర్ అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి యావరేజ్ అవుట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇన్ కేస్ మార్కెట్ లో కరెక్షన్స్ మళ్ళీ వస్తే కనుక. ఎందుకంటే లోస్ నుంచి ఆల్మోస్ట్ 15-20% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పడ్డాయి. బట్ అగైన్ డెఫినెట్ గా మొన్నటి స్వింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ లాస్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్స్ లో కొంత ఐడియాస్ అయితే డెఫినెట్లీ మన చార్ట్స్ మీద వస్తున్నాయి. సో ఐ థింక్ వీ షుడ్ వెంచర్ అవుట్ ఆ స్టాక్స్ లో. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక హైయర్ హైస్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం కంటిన్యూస్లీ. సో నా ఉద్దేశంలో 11,500 అనేది ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి. సో సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, మేబీ 2 డే లో షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 11,261 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే నిన్నటి క్లోజింగ్ నుంచి 90 పాయింట్స్ కింద డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ అని నా ఉద్దేశం. అండ్ 11,185 అండ్ 11,210 అనేది ఒక గ్యాప్ క్రియేషన్ ఉంది మనకి 27th జూలై రోజు. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మనకి 11,261 దగ్గర, సెకండ్ ప్రైస్ పాయింట్ 11,185. దో మనకి స్ప్రెడ్ కొద్ది ఎక్కువ ఉన్నా కూడా ఐ థింక్ దట్స్ హౌ వీఆర్ టు ట్రేడ్. సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఐ థింక్ 11,500 అండ్ 11,600 దాకా అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆల్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే బ్యాక్ సీట్ తీసుకున్నా ఇన్ని రోజులు, స్టాక్స్ లైక్ లీవర్ గానీ కోటక్ గానీ ఇవన్నీ మనం నిఫ్టీ 200 పాయింట్స్ పెరుగుతున్నప్పుడు ఈ కరెక్ట్ అవడం చూసాం. సో అవి కూడా ర్యాలీలో పార్టిసిపేట్ స్టార్ట్ అయింది నిన్న. సో ఇన్ కేసు ఆ ర్యాలీ ప్లస్ సెకండ్ రన్ స్టాక్స్ లో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతాయి కనుక న్యూయర్ లెవెల్స్ కే నిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. నిన్నటి హై బ్రీచ్ చేయలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ మొన్నటి హై 27,873. ఇన్ కేసు ఇది దాటితేనే మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది, ప్రాబ్లీ 28,300 నుంచి 28,500 వరకు. సో 2 డే లో ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో అది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు. 27,607 అంటే క్లోజ్ టు 150 పాయింట్స్ ఇక్కడ నుంచి పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఎంట్రీగా తీసుకోవచ్చు. అండ్ 27,455 ఇస్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. అండ్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో నిఫ్టీలో 11,170 దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ స్టాప్ లాస్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 27,232 దగ్గర. ఈ రోజు మార్కెట్స్ మళ్ళీ ఇంకొక కొంచెం చిన్న గ్యాప్ అప్ లాగా రావచ్చు. అయితే ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ డేగా అనుకుంటాను నేను. ఎందుకంటే మనకి అంటే క్రెడిట్ పాలసీ ఉంది, తర్వాత మార్కెట్స్ కూడా చాలా ఓవర్ బాట్ లో ఉన్నాయి, తర్వాత చాలా వరకు షార్ట్స్ కూడా ఏ రోజు ఆ రోజు మనకి కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. అయితే అది కూడా స్టాక్ స్పెసిఫిక్ గా ఉండొచ్చు. ఓవరాల్ మార్కెట్స్ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం నేను అనుకోవడం బ్యాంక్ నిఫ్టీలో కొంత క్రెడిట్ పాలసీ తర్వాత ఒక సెల్లింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ 27,800 పైన సస్టైన్ కాలేకపోతే 27,800 బిలో ఉంటే సెల్ చేయమని చెప్తాను. 27,860 ఆ లెవెల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 26,200 అండ్ 25,400 ఆ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ లాంగ్ పొజిషన్స్ ఎవరైనా ఉంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం అంటే కొన్ని స్టాక్స్ ఇప్పుడే మనకి అప్డేట్ లోకి వచ్చాయి. అందులో భాగంగా టాటా గ్లోబల్ బెవరేజెస్ రీసెంట్ గా 280 నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ ఇది. కాబట్టి దీని పొజిషనల్ ట్రేడింగ్ పరంగా హెవీ డిప్ లో కూడా బై చేయమని చెప్తాను.
క్లోజర్ గా 244 ఆ లెవెల్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే, అంటే పొజిషనల్ ట్రేడింగ్ కాబట్టి 242 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. క్లోజర్ గా 260 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మ్యారికో ఒకటి కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఈ మధ్య మ్యారికో కొంత 340 లెవెల్స్ నుంచి 360కి వచ్చింది. బట్ దీన్ని కూడా 380 టార్గెట్ గా ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. ఇది కూడా పొజిషనల్ ట్రేడింగ్, ఇంట్రాడే కోసం కాదు ఈ రెండు కూడా. అయితే ఇంట్రాడేకు మాత్రం ఈరోజు ఇన్ఫోసిస్ ని ఒకటి సెల్ చేయమని చెప్తాను. నిన్న లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి చాలా షార్ట్ కవరింగ్ ఈ కౌంటర్ లో వచ్చింది. 1370 బిలో ఉంటే ఈరోజు కొంచెం ఒక 5-6 రూపాయలు పెరిగినప్పుడు 1376 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 1352 అండ్ 1348 మళ్ళీ ఇది ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో మనం కరెక్షన్ చూసాము. మళ్ళీ నేను కొంచెం ఒక స్వల్ప అప్ట్రెండ్కి వచ్చింది. అయితే ఈ రోజు మళ్ళీ ఇందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇది ఇంటర్డే కోసం మాత్రం సెల్ చేయమంటాను. 1306 బిలో ఉంటే సెల్ చేయమంటాను. 1312 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1292 అండ్ 1288 ఇంటర్డేలో ఈ స్టాక్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 8 నెలల్లో కనీసం 1 లక్ష ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని టార్గెట్ గా పెట్టుకుంది. సో వచ్చే 8 నెలల్లో కూడా ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఐటీ స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఈ దిశగానే TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత జాబ్ మేళాస్ జరుగుతాయి. సో ఆ జాబ్ మేళాస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చే ఒక సువర్ణ అవకాశం, బంగారు అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం ద్వారా లభించబోతోంది. సో TV5 కాలేజ్ కనెక్ట్ రేపు ఎల్లుండి కాకినాడ రాజమండ్రి గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎల్లుండి కాకినాడలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో జరగబోతోంది. సో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిన సమయం. అండ్ ఏవైతే మనం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాలు చేపట్టామో ఆ కాలేజెస్లోనే జాబ్ మేళాస్ తర్వాత రోజుల్లో నిర్వహించి స్టూడెంట్స్ని జాబ్స్లోకి అబ్జర్వ్ చేసుకునే ఒక గొప్ప ఇనిషియేటివ్. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకే ఇంత తక్కువ వ్యవధిలో ఉద్యోగాలు సృష్టించడం అనేది ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నందుకు అందరం అభినందిద్దాం. అండ్ TV5 ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బ్రేక్ ముందర మనం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రప్రథమంగా అతి స్వల్ప వ్యవధిలో కనీసం 1 లక్ష ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యం పెట్టుకుంది. వచ్చే 8 నెలల్లో ఏపీలోని ఇంజనీరింగ్ కావచ్చు, ఇతరత్ర డిసిప్లిన్స్కి చెందిన విద్యార్థులకి 1 లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సో విచ్ ఈజ్ ఏ రివల్యూషనరీ స్టెప్ టేకెన్ బై ది ఏపీ గవర్నమెంట్. ఇందులో ఎటువంటి జాబ్స్ పొటెన్షియల్ ఉంది? జస్ట్ ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకైనా లేకపోతే ఇతరత్ర వాళ్ళకి కూడా ఉందా అంటే పొటెన్షియల్ కనుక మనం చూస్తే ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామర్స్ అంటే కొద్దిగా లో ఎండ్ జాబ్స్, ఇందులో ఒక మనం అనుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉద్యోగాలు తన్నుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామర్స్కి దే ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి, సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీర్స్ లైక్ జావా .NET చేసిన వాళ్ళకి, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ డెవలపర్స్కి ఉద్యోగాలు ఉన్నాయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి రంగాలకు చెందిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఐటీఎస్ బీపీఓ జాబ్స్ కుప్పలు కుప్పలుగా రాబోతున్నాయి. కనీసం 3000 ఉద్యోగాలు వచ్చే 8 నెలల్లో నిండబోతున్నాయి. బీపీఓ డొమెస్టిక్ వాయిస్ కావచ్చు, బీపీఓ బ్యాక్ ఆఫీస్ కావచ్చు, టెక్నికల్ సపోర్ట్, అలాగే ఇంటర్నేషనల్ బీపీఓ కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ఇటువంటి ఉద్యోగాలు కనీసం 3000 రాబోతున్నాయి. అలాగే క్యాడ్ అండ్ జేఐఎస్లో 2000 ఉద్యోగాలు, అంటే మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళకి, అందరూ ఓన్లీ ఐటీ వెంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ జాబ్స్ ఈవెన్ ఫర్ బీటెక్ డిప్లొమా మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళకి కూడా దేర్ ఆర్ మినిమం 2000 జాబ్స్ రాబోతున్నాయి. అలాగే బీఎస్సీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి కూడా 2000 జాబ్స్ రాబోతున్నాయి. ఇందులో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్
కోడింగ్, బిల్లింగ్ అసోసియేట్స్, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్, నర్స్ రివ్యూయర్స్, అలాగే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్, అంటే ఎంఎస్సీ బీఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, తర్వాత బీ ఫార్మసీ ఎం ఫార్మసీ లాంటివి చేసిన వాళ్ళు కూడా కనీసం 2000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్నాయి వచ్చే 6 నుంచి 8 నెలల్లో. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డొమైన్స్ చెందిన ఉద్యోగాలు కనీసం 1000 జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు. అలాగే 2200 జాబ్స్ ఇన్ చిన్నవి టాలీ ఎక్సెల్ లాంటి ప్యాకేజెస్ చేసిన వాళ్ళు కూడా, జూనియర్ అకౌంట్స్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రీలాన్స్, అదర్ అకౌంటింగ్ అసిస్టెంట్స్, ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. అలాగే ఇక బేసిక్ ఐటీ జాబ్స్ 11000 ఉద్యోగాలు టార్గెట్ ఉంది. మొబైల్ రిపేరింగ్ దగ్గర నుంచి, సర్వీస్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, హార్డ్వేర్ నెట్వర్క్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, గ్రాఫిక్ డిజైనర్స్ లాంటి పోస్టులు కూడా. సో చాలా చాలా హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. దీనికి యువత సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగంగానే TV5 కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా చేపట్టాం. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఆపర్చునిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాబోయే రోజుల్లో వాళ్ళు ఎదుర్కోబోయే ఛాలెంజెస్ సంబంధించిన కన్సర్న్స్ కు సంబంధించిన అంశాలపై పరిష్కారాలు సూచించాలి అన్న మహోన్నతమైన ఉద్దేశంతో TV5 అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ దీనికి ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఐటీ అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్ జయ చౌదరి గారి గురించి. ఆయన చాలా మమ్మల్ని అందరినీ వెనుతట్టి ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రేపు ఎల్లుండి రాజమండ్రి కాకినాడలో మనం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రెండింటిలో నిర్వహించబోతున్నాం. అండ్ ఇందాక అంటున్నట్లు TV5 మాత్రమే లభించిన మీడియాలో అదృష్టం ఇది. కాలర్స్ లైన్ లో ఉన్నారు, విజయవాడ నుంచి మొదటి కాలర్ ఫణీంద్ర. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి. ఫణీంద్ర కెమికల్స్ ఫుడ్ కాలేజ్ లో ట్వంటీ చేస్తున్నాయండి. స్పెక్యులేట్ ఏమో ఆగస్ట్ 17 ఇచ్చారు, ఇంకా కొన్ని తీసుకుని యాడ్ చేయమంటారా? ఓకే, తిరుమల యాక్చువల్ కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి. ఆల్మోస్ట్ 2440 నుంచి 1170 దాకా కూడా పర్సన్ చేసాం. మేబీ బాటమ్ అవుట్ అయింది అనుకుంటే కనుక కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఇంకా కూడా, విచ్ ఇస్ 1659. సో మీరు 2000 లో కొన్నారు, 1440 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ షుడ్ హోల్డ్ ఫర్ అట్లీస్ట్ 1.5-2 ఇయర్స్. సో సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు అటెంప్ట్ చేయొచ్చు అండి. బట్ అగైన్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీకు ఉండాలి. ఇది క్లోజ్ టు అరౌండ్ 1000 వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ లో కూడా తీసుకుంటూ ఉండాలి. 1.5-2 ఇయర్స్ మీరు హోల్డ్ చేస్తే కనుక డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి సురేష్ రెడ్డి. హలో. హలో అండి సురేష్. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర క్వెస్ కార్ప్ ఆర్డర్ చేస్తున్నాయండి. క్వెస్ కార్ప్? క్వెస్ కార్ప్. ఓకే, ఏ రేట్లో కొన్నారు? 10% లాస్ లో ఉన్నారు. ఈ 4-5 డేస్ నుంచి డౌన్ అయింది. రిజల్ట్ కూడా బాగా ఉన్నట్టుంది, ఎందుకు డౌన్ అయింది సార్? ఉంచా సార్, అమ్మేయచ్చా? క్రిస్కార్ప్ అయితే మీరు ఇది ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి. మీరు అన్నట్టుగా కూడా ఈ స్టాక్ పడుతూనే ఉంది. జస్ట్ అది కూడా ఏంటంటే మనకి ఫ్యూ డేస్ నుంచే మనకి పడడం స్టార్ట్ అయిందండి. అంతకుముందు స్టాక్ ఈవెన్ మిగతా అదర్ మిడ్ క్యాప్ పడుతున్నా కూడా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా కొంచెం వీక్నెస్ అనేది ఈ స్టాక్ లో ఉండడానికి అవకాశం ఉందండి. మీరు అన్నట్టుగా రిజల్ట్ కూడా పర్లేదు, బాగానే మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. అయితే లాంగ్ టర్మ్ కి అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బట్ షార్ట్ టర్మ్ పెయిన్ అయితే కొంచెం మీ స్టాక్ లో ఉండొచ్చు. ఈవెన్ 942-920 లెవెల్స్ ని కూడా ఇది కెస్కార్ప్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ శ్రీకాకుళం నుంచి శ్రీను లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇండిగో షేర్స్ కొన్నాం సార్, ఇండిగో 14 కొన్నాం సార్, ప్రతి 117 కొన్నాం. ఇప్పుడు నేను ఒక్కరోజే 98 రూపాయలు పడిపోయింది. అవును, ఇప్పుడు హోల్డింగ్ లో ఉంచొచ్చా? దాన్ని సేల్ చేసేది సార్? రిజల్ట్ చాలా బ్యాడ్ రావడం చూసాం మనం, దాంతో షేర్ ప్రైస్ తగ్గింది. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులు ఇలా వీక్ గానే ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ లో బాగా కంపెనీ పెర్ఫామ్ చేసిన నమ్మకం వచ్చేంత వరకు కూడా షార్ట్ టర్మ్ అయితే వీక్నెస్ ఉంది. సో హోల్డ్ చేయొచ్చా లేదా లాస్ బుక్ చేసుకుని వెయిట్ చేయవచ్చా? ప్రాబ్లమ్ అయితే కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 మంత్స్ లో 1500 నుంచి క్లోజ్ టు 890-900 దాకా పడతాం చూసాం. సో నేను 890 వచ్చినప్పటికీ 929 దాకా పుల్ బ్యాక్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో 991 నుంచి ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 1054 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 100-120 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
ప్రాబ్లీ అక్కడ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ ఇన్ టు సమ్ అదర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ మేబీ బజాజ్ ట్విన్స్ కానీ లేదంటే ఈవెన్ లీవర్ కూడా ప్రాబ్లీ నెక్స్ట్ 3 మంత్స్ లో ఈ ఇండిగో కన్నా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి మేబీ 1050 ఆ లెవెల్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు తర్వాత కలర్ కడప నుంచి లోకేష్ నైల్ ఉన్నారు హలో హలో అడగండి లోకేష్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను యూటీఏ మిడ్ క్యాప్ స్లిప్ స్టార్ట్ చేశాను సార్ 2016 ఫస్ట్ జులై ఎందులో అండి యూటీఏ మిడ్ క్యాప్ యూటీఏ మిడ్ క్యాప్ ఫండ్ ఓకే అవును సార్ ఫస్ట్ జులై 2016 ఇన్వెస్ట్మెంట్ 25,000 అయింది సార్ కానీ సోఫా 27 ఉంది సార్ అది ఓన్లీ 2,000 మాత్రం ఇంక్రిమెంట్ వచ్చింది దాన్ని ఏమైనా క్లోజ్ చేసిన ఏంటో పెట్టుకుంటారా అంటే మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అదే సంతోషం మిడ్ క్యాప్ ఫండ్స్ చాలా వరకు కూడా నష్టాలు చూపిస్తున్నాయి కానీ ఈ ఫండ్ లో మీకు ఎప్రిసియేషన్ వచ్చింది అంటేనే చాలా గొప్ప విషయం అనమాట అవుట్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట ఆ ఫండ్ సో డెఫినెట్లీ కంటిన్యూ చేయండి 80%లోను డ్రాప్ కావద్దు కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి సమయంలో వీలైతే ఇంకా కొద్దిగా ఎక్కువ యూనిట్స్ కూడా కొనుక్కునే ప్రయత్నించాలి ఇఫ్ దట్ పర్టికులర్ స్కీమ్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్ అంటే దీని అర్థం ఏంటి అంటే ఆ స్కీమ్ యొక్క పోర్ట్ఫోలియోలో మంచి షేర్లు ఉన్నాయి చక్కటి క్వాలిటీ షేర్స్ ఉన్నాయి దే ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ది అదర్ పీర్ గ్రూప్ అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కంటిన్యూ చేయండి మీ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో అందులో ఎస్ఐపిని తర్వాత భద్రాచలం నుంచి శ్రీనివాసరావు హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి అడగండి శ్రీనివాసరావు సార్ అశోక్ లైలాండ్ ఈక్విటీ తీసుకున్నా సార్ 108 లో అది అంటే 3 మంత్స్ వరకు హోల్డింగ్ గా ఉంటారు అనుకుంటున్నాను ఎన్ని ఏం చేయాలి 115 కాదు 5 రూపాయస్ లో బై చేశారు సార్ ఏదండి అలాగే తప్పకుండా ఏర్పాటు చేద్దాం నేను అడిగిన అశోక్ లీలాండ్ ఇంకొకటి ఏదో స్టాక్ స్టెర్లింగ్ అశోక్ లీలాండ్ ప్రాబ్లీ బేస్ అయితే 400 కనిపిస్తుంది అండి 105 ఏదైతే 5 డేస్ ఆర్ 2 వీక్స్ లో ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ మీరు కొన్న ప్రైస్ 108 అండి దట్స్ ఓకే ప్రాబ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ బాటమ్ లోనే కొన్నారు అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 3 మంత్స్ టైమే ఇస్తున్నారు ఈ స్టాక్ కి సో 3 మంత్స్ లో ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ అండి బట్ అగైన్ ఇలాంటి 3 మంత్స్ వ్యూ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి నా ఉద్దేశంలో క్లోజింగ్ బిలో 96 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ 118 దగ్గర మనకు ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 123 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది సో 3 మంత్స్ వెయిట్ చేయకుండా 123 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి అండ్ ఉన్న పొజిషన్ కి 96 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను అదేవిధంగా 115 కాల్ కొన్నా అన్నారు ప్రాబ్లీ 113 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ సో 118 నుంచి 119 ఒకవేళ స్టాక్ మూవ్ అయితే కనుక అక్కడ మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్ తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రవి సార్ నేను రవి సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ కెన్ఫిన్ హోమ్స్ ఏ లెవెల్ ఎంటర్ అవ్వమంటారు సార్ అదొకటి ఉంది శారదా కార్ సార్ కెన్ఫిన్ హోమ్స్ ఇంకోటి ఏదన్నారు శారదా కార్ సార్ శారదా క్రాప్ కెమ్ ఓకే రెండు కూడా వీక్ స్టాక్స్ చూస్ చేసుకుంటున్నారండి మీరు సో ఎంట్రీకి ప్రాబ్లీ ట్రేడింగ్ పర్పస్ గా యూ కెన్ డూ అండి అదర్వైజ్ నా ఉద్దేశంలో యూ షుడ్ స్కిప్ దిస్ బోత్ స్టాక్స్ ఎందుకంటే రెండు కూడా బిలో వే బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి శారదా కాప్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 369 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ 404 దాకా పుల్ బ్యాక్ అవచ్చు బట్ అగైన్ స్వింగ్ లో ఏదైతే ఉందో 322 స్టాప్ లాస్ పెట్టాలి సో ఆల్ ఇన్ ఆల్ 40 రూపీస్ అప్ సైడ్ 40 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి 1:1 రిస్క్ రివార్డ్ ఇన్ కేసు ట్రేడింగ్ బెట్ అయితే డిప్స్ లో అటెంప్ట్ చేయండి 322 స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ 404 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు ఈవెన్ కాన్ఫిన్ హోమ్స్ కూడా మళ్ళీ లోవర్ లోస్ చూసే ప్రయత్నం చేస్తుందండి 320 ప్రీవియస్ స్వింగ్ లో 334 క్లోజ్ అవుట్ అని చూసాం ఈ స్టాక్ కూడా ఓన్లీ ట్రేడింగ్ బెట్ గానే తీసుకోవచ్చు అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ అనే నా ఉద్దేశం హౌసింగ్ ఫైనాన్స్ లో ఉండాలంటే కనుక దివాన్ హౌసింగ్ ఇస్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ మేబీ డిప్స్ లో ఆ స్టాక్ ట్రై చేయండి ఈవెన్ కాన్ఫిన్ కూడా కాంట్రా బెట్ లాగా యూ క్యాన్ అటెంప్ట్ అండి మేబీ 320 అరౌండ్ అక్కడ తీసుకుని ఒక 15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక 50-డే మూవింగ్ యావరేజ్ దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది విచ్ ఇస్ 380 గురించి అడుగుతున్నారు సుధాకర్ క్యాస్ట్రాల్ ఆల్సో డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి ఆల్మోస్ట్ లాస్ట్ 8 to 9 మంత్స్ నుంచి 240 నుంచి క్లోజ్ టు 150 దాకా పడుతుంది చూసాం లాస్ట్ 5 డేస్ నుంచి పుల్ బ్యాక్ వస్తుంది సో క్యాస్ట్రాల్ ఐ థింక్ 184 అండ్ 155 ఇస్ ద రేంజ్ సో ఆ రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది ఓకే మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇప్పుడే ప్రోమో చూసాం మనం, కాలేజ్ కనెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీవీ ఫైవ్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటంటే, ఏదో ఒకరోజు ఈవెంట్ చేసేసి వెళ్ళిపోయే ప్రోగ్రాం కాదు. సస్టైనబుల్ మెంటార్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రాం. అంటే ఎవరైతే ఆ కాలేజ్కి గెస్ట్ స్పీకర్స్గా వస్తారో వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్కి, సెలెక్టెడ్ స్టూడెంట్స్కి, అందరికీ ఇవ్వలేకపోయినా కూడా కనీసం ఒక 150-200 మంది స్టూడెంట్స్కి ఆ కాలేజీకి సంబంధించిన రకరకాల డిసిప్లిన్స్ నుంచి సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్కి మెంటర్షిప్ అందజేస్తారు. సస్టైనబుల్ మెంటర్షిప్ అంటే సంవత్సరం అంతా కూడా వాళ్ళని కనీసం నెలకు ఒకసారి పలకరించి, ఐదర్ ఫిజికల్గా లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానో స్కైప్ కాల్ ద్వారానో పలకరించి వాళ్ళకి అవసరమైన దిశానిర్దేశం, సబ్జెక్ట్ గురించి కావచ్చు లేదా కెరీర్ సంబంధించి కావచ్చు లేదా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి రకరకాల అంశాలకు సంబంధించి వాళ్ళ విజ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకునే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎక్కడా జరగలేదు దేశంలో, ఇండియాలో అసలు ఎక్కడా జరగలేదు. బహుశా గ్లోబల్గా కూడా చాలా వెరీ రేర్లీ ఇటువంటి ఇనిషియేటివ్స్ చూసాము. సో ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేయటం అనేది ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క కనీస కర్తవ్యం. సో ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత జాబ్ మేళాస్ జరుగుతాయి. ఎవరెవరైతే ఈ కాలేజీలో ట్రైనింగ్ అయ్యారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో ఆ జాబ్ మేళాస్ని ఏపీ ప్రభుత్వం ఈ కాలేజెస్లో కండక్ట్ చేయబోతోంది. సో ఎందుకంటే గొప్ప ఆపర్చునిటీ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎప్పుడు రాలేదు, రాబోదు కూడా. సో వచ్చే 8 నెలల్లో 100,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 100,000 ఉద్యోగాల్ని అందిపుచ్చుకునే అద్భుతమైన అవకాశం ఇంజనీరింగ్ కాలేజెస్కి. పార్టిసిపేట్ చేయండి, ఆర్ యుల్ బీ మిస్డ్ అవుట్. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్లో మీ కాలేజెస్కి ఎవరు రారు. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపురం నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి కుమార్. సార్ సార్, శేషి గారికి క్వశ్చన్ సార్. ఇది ఫోర్టీస్ హెల్త్ కేర్, యునైటెడ్ స్పిరిట్స్ ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు సార్? కొంచెం తగ్గినాయి. రెండోది సార్, ఏదైనా 1 ఇయర్ కోసం 2 మిడ్ క్యాప్ స్టాక్స్ ని రికమెండ్ చేయమని సార్ శేషి గారు. సార్ ఫోర్టీస్ హెల్త్ కేర్ పరిస్థితి, ఫోర్టీస్ హెల్త్ కేర్ మీకు యావరేజ్ అయితే చేయకండి. మీకు ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేయండి. లాంగ్ టర్మ్ కి బానే ఉండొచ్చు, బట్ ఇది ఏంటంటే ఎక్కువ న్యూస్ మీద ఉంటుందండి. అయితే ఓన్లీ ఏంటంటే లిస్టెడ్ హెల్త్ కేర్ ప్రాబ్లం ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి బాగా కాంపిటీషన్ కూడా బాగా ఈ మధ్యకాలంలో మనం తెలుసుకున్నాం, చూస్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బాగా ఎక్కువైనా అక్కడి నుంచి కూడా ఒక థ్రెట్ ఉందండి. బట్ ఏదైనా కూడా ప్రస్తుతానికి ఫోర్టీస్ హెల్త్ కేర్ మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి. మెక్డవల్ అంటే యునైటెడ్ స్పిరిట్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. రీసెంట్ గా ఇది మనకి 600 బిలో వచ్చింది, ఈవెన్ నిన్న కూడా కొంచెం ఒక 2% కరెక్ట్ అయింది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మీరు లాంగ్ టర్మ్ కి స్టాక్ ని మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. తర్వాత రీసెంట్ గా అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి అడిగారండి. రీసెంట్ గా చాలా స్టాక్స్ మనకి లో నుంచి కొంత పెరగడం చూసాము. ఎన్బిసిసి ఒకటి పిఎస్సి స్టాక్ అండి ఇది. ఆ ఎన్బిసిసి 70 రూపీస్ లో ఉంది ప్రస్తుతానికి. దీన్ని ఎవరీ డిప్ లో కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. తర్వాత నాగేశ్వర లైన్ ఉన్నారు. హలో అడగండి నాగేశ్వర. కుమార్ ఐవి. అవును సార్, 93 డిహెచ్ఎల్ తీసుకున్నాను, 700 లో డిమార్ట్ తీసుకున్నాను సార్. డిమార్ట్ డిమార్ట్ ఓకే, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఐ థింక్ మీరు తీసుకున్న రెండు స్టాక్స్ ఐ థింక్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కి గుడ్ స్టాక్స్ అండి. 800 లో డిమార్ట్ అన్నారు, ఆల్మోస్ట్ డబల్ అయింది స్టాక్. సో డెఫినెట్లీ రన్ చేయమని చెప్తాను. ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి ఇన్ కేస్ అరౌండ్ 1300-1200 వస్తే కనుక ఫర్దర్ గా యాడ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్. అండ్ బిహెచ్ఎల్ కూడా మీరు ఆల్మోస్ట్ 93 తీసుకున్నారు, కొద్ది తగ్గినా కూడా లాంగ్ టర్మ్ కి ఇట్స్ ఓకే అండి. 74 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2016 లో మనకి 60 రూపీస్ రావటం చూసాం. సో దీన్ని ఓన్లీ బై అండ్ ఫర్గెట్ కాకుండా ట్రేడింగ్ లాగా మనం ఉపయోగించుకోవాలి స్టాక్ ని. మేబీ 87-60 రేంజ్ లో ట్రేడ్ అవకాశాలు ఈ స్టాక్ ఎక్కువ ఉంది. సో 87 వచ్చినప్పుడు అమ్మటం, 60 వచ్చినప్పుడు కొనటం చేస్తే ఐ థింక్ కాస్ట్ మీకు తగ్గుతుంది డెఫినెట్ గా. అండ్ డిమాండ్ మాత్రం కంటిన్యూస్ గా యూ కెన్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. తర్వాత తెనాల నుంచి వెంకటేశ్వరరావు. హలో హలో, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. 31 రూపాయలు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఓకే. టిఎన్ పెట్రో ఒకటి అండి, తమిళనాడు పెట్రో, టిఎన్ పెట్రో అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ మనం పదే పదే మనం ప్రోగ్రామ్ చూస్తుంటే మేము చెప్తూనే ఉన్నామండి, ప్రతి ఒక్కరు ప్రతి అనలిస్ట్ కూడా చెప్తూనే వద్దని. ప్రస్తుత పరిస్థితుల్లో నా ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు
రీసెంట్ కూడా మనం చూసుకుంటే అసలు ప్రతి లెవెల్ కూడా కట్ అయిపోయి కిందకు వచ్చింది. ఈమె రిజల్ట్ కూడా చాలా బాగా వీక్ గా ఇచ్చారు కాబట్టి ఇప్పట్లో పెరిగే 30-30 రూపాయలు రావడం అనేది అసంభవంగా కనపడుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా మీరు ఫర్దర్ గా మీరు యాడ్ కూడా చేయొద్దండి. ఉన్న పొజిషన్స్ అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత తమిళనాడు టీఎన్ పెట్రో గురించి అడిగారు, ఇది కూడా వీక్ స్టాక్ అండి. మీరు రెండు స్టాక్ లో కూడా మంచి వీక్ స్టాక్స్ లో ఉన్నారు, ఇది కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. ఇది కూడా ఫండమెంటల్స్ పరంగా చాలా వీక్ ఉంది. ఈ మధ్య ఏమాత్రం రికవరీ లేదండి. ఇది కూడా న్యూ లోస్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ర్యాలీస్ లో బయటపడడానికి రెండు స్టాక్స్ లో మీరు ప్రయత్నం చేయండి. తర్వాత కర్నూలు నుంచి విఠల్ లైన్ ఉన్నారు. హలో విఠల్, అడగండి. నమస్తే, అడగండి. హలో, పెన్కో బ్రోకర్ దగ్గర 500 సైజ్ ఉన్నాయండి, షేర్స్ ఉన్నాయి, 340 లో తీసుకున్నానండి. ఎట్లా దాన్ని ఏం చేయమంటారు? ఏ గ్లోబల్ అన్నారు? హలో, స్టాక్ పేర్ క్లియర్ గా చెప్పండి. హలో, రైట్. ఆయన చాలా కన్ఫ్యూజ్ గా టెన్షన్ లో ఉన్నారు. ఏమన్నా మీకు అర్థమైందా స్టాక్ నేమ్? ఓకే, సో ఎనీవే విల్ గోయింగ్ టు నెక్స్ట్ మెయిల్. శేఖత్ ఆలీ అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్ 98 రూపాయలు కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ ప్రైస్ దగ్గర? జైన్ ఇరిగేషన్ చాలా హై బీటా స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో 150 నుంచి క్లోజ్ టు 71 దాకా పడి ఇప్పుడే కొద్దిగా రివర్సల్ అవడం చూస్తున్నాం. 81.5-82 ఉంది. సో మీరు కొన్నది అరౌండ్ 90 లోనే కాబట్టి నా ఉద్దేశంలో ఇమీడియట్లీ యావరేజ్ అయితే అవసరం లేదండి. స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. ఇది హై బీటా స్టాక్ అండ్ వోలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో అరౌండ్ 65-70 మధ్యలో యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 102 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే కనుక ఇన్ కేసు మీరు ట్రేడింగ్ బెట్ అవుతే అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. త్రివేణి తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మన దగ్గర 500 టాటా మోటార్ షేర్స్ ఉన్నాయండి 340 లో, మళ్ళీ 500 జైన్ ఇరిగేషన్ ఉన్నాయండి 117 లో. ఈ హోల్డ్ చేయాలా తీసేయాలా, లేకపోతే హోల్డ్ చేయాలంటే ఎంత కాలం హోల్డ్ చేయాలి? చాలా డౌన్ లో ఉంది కదండి ప్రైస్. అవును, రెండు కూడా మీరు అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉన్నారు, జైన్ ఇరిగేషన్ అండ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ విషయానికి వస్తే మళ్ళీ ఇంకొక సెట్ బ్యాక్ అండి, రిజల్ట్ మళ్ళీ బాగాలేదు, మళ్ళీ స్టాక్ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మనకి లాస్ట్ ఒక 3 మంత్స్ గా చూసుకుంటే చాలా నెగిటివ్ న్యూస్, మరి ముఖ్యంగా జాగ్వార్ సేల్స్ తగ్గడం అనేది దీనికి స్టాక్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఇంకా మీరు యావరేజ్ చేయకండి, హోల్డ్ చేయండి. మళ్ళీ మీ రేటు 340-360 ఇప్పటిలో రాకపోవచ్చు, చాలా టైం పట్టచ్చు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ర్యాలీస్ లో బెటర్ అయిందంటే ఎగ్జిట్ కమ్మంటాను. జైన్ ఇరిగేషన్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఇది బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఇది. దీనికి కొంచెం కరెక్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకోమని చెప్తున్నాను. అది కూడా ఏంటంటే 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటేనే మీరు యావరేజ్ చేసుకోండి, లేదా షార్ట్ టర్మ్ తో మాత్రం యావరేజ్ అయితే వద్దండి. తర్వాత హైదరాబాద్ నుంచి శివ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. నేను రైన్ ఇండస్ట్రీస్ యావరేజ్ ప్రైస్ 216 రూపీస్ ఉంది, ఇంకా యావరేజ్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది, ఇక్కడ అయిపోయింది, వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు, లేదా ఇంకా వర్స్ట్ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో? రెయిన్ ఇండస్ట్రీస్ మనకి యాక్చువల్లీ 260 దాటినాకే ప్రాబ్లమ్ స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ దాటినాకే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో లాంగ్ టర్మ్ బయింగ్ అనేది కొనసాగుతుంది. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి, 475 ఆల్ టైమ్ హై అయితే మీరు 460 లో అరౌండ్ కొన్నా అని చెప్తున్నారు. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక ఈ రేట్ లో యావరేజ్ చేసి మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఇస్ స్వింగ్ లో. సో 196 లో కొని 162 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే డెఫినెట్లీ యావరేజ్ చేయమని చెప్తాను. అప్పుడు మనకి మేబీ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే 260 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. లేదు, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి 240 దాటినాక సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు యావరేజ్ చేయొచ్చు, అప్పుడు కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది స్టాక్ లో. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, మరొక చిన్న విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. అనిల్ కుమార్ మెయిల్ పంపించారు, మ్యూచువల్ ఫండ్స్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, ఎటువంటి ఫండ్స్ ని రికమెండ్ చేస్తారండి? ప్రస్తుతానికి మనకు లార్జ్ క్యాప్ ఫండ్సే సరణ్యండి, అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కొన్ని లార్జ్ క్యాప్, కొన్ని మిడ్ క్యాప్, కొన్ని స్మాల్ క్యాప్
సెలెక్ట్ చేసుకున్నాను. లార్జ్ క్యాప్ లో విల్ గో విత్ మోతిలాల్ ఒస్వాల్ లో ఫోకస్ 25 ఫండ్. అలాగే తరచుగా ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటుంది పరాగ్ పరేఖలో ఈక్విటీ ఫండ్, ఈ రెండిట్లోనూ మీరు, అలాగే మేబీ బిర్లా సన్లైఫ్ లో కూడా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవటం కరెక్ట్ పద్ధతి అవుతుంది. వీటిలో ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక యాజ్ ఎన్ ఆప్షన్ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇన్ఫ్యాక్ట్ ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ కమ్స్ అండర్ ది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ స్కీమ్స్. సో వీటిలో మీరు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేయండి, యుల్ గెట్ బెటర్ రిటర్న్స్. తర్వాత కోహినూర్ ఫుడ్స్ కొన్నారట 84 రూపాయలు. అరుణ్ కుమారి ఏం చేయొచ్చు? ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా పడిన స్టాక్ అండి, 84 అంటే కరెంట్లీ అరౌండ్ 38-40 మధ్యలో ఉంది. సో నా ఉద్దేశంలో ఫ్రెష్ యావరేజ్ అయితే చేయొద్దనే నా సజెషన్ అండి. ఇన్ కేసు 59-60 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఆ స్పేస్ లో. విజికే రెడ్డి అడుగుతున్నారు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెక్ మహీంద్రా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా వెయిట్ చేయొచ్చా? టెక్ మహీంద్రా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిందండి, అయితే ఒక రిజల్ట్ తర్వాత కొంచెం ఆబియస్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు, కాబట్టి ఈ లెవెల్ లో మీరు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంట్రీ కావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. తర్వాత పెట్రోనెట్ ఎల్ఎన్జీ మాత్రం ఇది స్లోగా ఉండే స్టాక్ అండి, పెద్దగా దీంట్లో మనకి స్పైక్స్ అనేది ఫాస్ట్ గా రావు, అట్లని కూడా కరెక్షన్ కూడా పెద్దగా ఉండదు. అయితే రీసెంట్ గా బాగా 200 నుంచి పెరిగింది, ఇంకొంచెం అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు అండి, క్లోజర్ గా 242-255 ఆ లెవెల్ దాకా రావచ్చు. షార్ట్ టర్మ్ అయితే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం హోల్డ్ చేయమంటారు. మాధవి అడుగుతున్నారు, ఎఫ్టిసి ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా కొనుక్కోవచ్చా ఇది? సో ఎక్కువ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ కాకుండా డొమెస్టిక్ రెవెన్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయిన కంపెనీ ఎలక్ట్రాల్, ఈ పౌడర్ తయారు చేసే కంపెనీ. ఎఫ్టిసి అనగానే గుర్తొచ్చే బ్రాండ్ ఏంటంటే ఎలక్ట్రాల్. సో డెఫినెట్లీ మంచి కంపెనీ, కాకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ఓ గ్రేట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అయితే కాదు. ఇట్ విల్ గివ్ యూ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ వ్యూ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఎఫ్డిసి. తర్వాత శ్రీనివాసరావు గ్రాఫైట్ గురించి అడుగుతున్నారు, 720 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఆల్మోస్ట్ 30% ప్రాఫిట్ లో ఉన్నారండి మీరు. నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో జస్ట్ టు బి సేఫ్ సైడ్ ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో 900 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. స్టిల్ యూ మేక్ అబౌట్ 15% ప్రాఫిట్. లేదు అంటే కనుక మీరు పొజిషన్ రన్ చేయగలితే ప్రాబ్లీ 1200 ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్, అంటే 20% ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బత్తుల శ్రీనివాస్ అడుగుతున్నారు, ఓంకార్ కెమికల్స్ కొన్నారు 70 రూపాయలు, లాస్ట్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ ఈ స్టాక్ టోటలీ డిటెరియరేటెడ్ అయిపోయిన స్టాక్ అండి. ఆల్మోస్ట్ 16 రూపీస్ నియర్ టు పెన్నీ స్టాక్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చూస్తున్నాం మనం చార్ట్స్ లో. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ మీకు కొద్దిగా ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఆల్రెడీ 11 రూపీస్ నుంచి 16 రూపీస్ ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ లో ఉంది. ప్రాబ్లీ స్టాక్ 23-39 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో అరౌండ్ 25-30 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ ఉన్న పొజిషన్ 11 రూపీస్ కింద స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయమని చెప్తుంది. ఎలా ఓపెన్ అయింది మార్కెట్ చూద్దాం. నిఫ్టీ ఒక 15-20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ప్రస్తుతం. రిజల్ట్స్ రియాక్షన్ గమనిస్తున్నాం, వేదాంత పాజిటివ్ గా వచ్చింది, టాటా మోటార్స్ అఫ్ కోర్స్ నెగిటివ్ గా రిజల్ట్ వచ్చింది, నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. మహానగర్ గ్యాస్ స్ట్రాంగ్ రిజల్ట్ పాజిటివ్ ఓపెన్ అయింది. ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ జగన్ ప్రకాశం, జిఎస్ఎఫ్సి, తేజాస్ నెట్వర్క్స్ ఇవన్నీ రిజల్ట్స్ రియాక్షన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అలాగే జేఎస్పిఎల్ పెద్ద ఆర్డర్ వచ్చింది ఇండియన్ రైల్వేస్ నుంచి అనుమతులతో స్ట్రాంగ్ ఓపెన్ అయింది. ఇమామీ ఇవాళ రిజల్ట్ రాబోతోంది, పాజిటివ్ గా ప్రారంభమైంది. నిఫ్టీ 11,364. అలాగే బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ వీక్ గా ఉంది, ఒక 20 పాయింట్ల నష్టంతో నిఫ్టీ బ్యాంక్ అనిపిస్తుంది. సో సెన్సెక్స్ నిఫ్టీలు పెద్ద మూమెంట్స్ ఏమి లేవు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్లైట్లీ వీక్నెస్ నిఫ్టీ బ్యాంక్లో. అండ్ టాటా మోటార్స్ 4% డౌన్. సో రిజల్ట్ రియాక్షన్ ఇలా కనిపిస్తుంది ఓపెనింగ్లో మనకు, తర్వాత ఏమైనా రికవరీ వస్తుందా లేదా ఇట్ విల్ కంటిన్యూ టు ట్రేడ్ ఇన్ లాసెస్ అనేది చూడాలి. తర్వాత మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే బళార్పూర్ ఇండస్ట్రీస్ 5% పెరిగింది, 8KML సాఫ్ట్వేర్, క్వాలిటీ, భూషణ్ స్టీల్, రిలయన్స్ డిఫెన్స్, బాంబే అండ్ ఫ్యాషన్, మహానగర్ గ్యాస్, మన్పసంద్ బెవరేజెస్,
జాగరణ్ ప్రకాశన్, సోలార్ ఇండస్ట్రీస్, ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, ట్రైడెంట్, అదానీ పవర్, ట్రెంట్, హిందుస్థాన్ కాపర్, ఇవన్నీ లాభాల్లో ఓపెన్ అయ్యాయి. నష్టాల్లో ఉన్నాయి జయకుమార్ ఇన్ఫ్రా, అలాగే ప్రిజమ్ సిమెంట్, టాటా మోటార్స్, అఫ్కోర్స్ జేబీఎఫ్ ఇండస్ట్రీస్, ఈస్ట్ ఇండియా హోటల్స్, ఏజిస్ లాజిస్టిక్స్, కార్బోనం యూనివర్సల్, ఇలాంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ అనేది కొంత కనిపిస్తుంది. తర్వాత శ్యామ్ అడుగుతున్నారు, పీసీ జ్యువెలర్స్ కొన్నారట 80 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ స్టాప్ లాస్ బట్టి యూ కెన్ హోల్డ్ అండి. మొన్నటి లో ఏదైతే ఉందో దట్ షుడ్ బి కెప్ట్ యాజ్ స్టాప్ లాస్. హై బీటా స్టాక్ ఇది, స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 92 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 65 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే హోల్డ్ అనే చెప్తాను. నా ఉద్దేశంలో ఒకవేళ 107 నుంచి 118 దగ్గర ఒక గ్యాప్ అనేది ఫామ్ అయింది, ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ 80 లో కొన్నంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో 79 షుడ్ బి యువర్ స్టాప్ లాస్. 92 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. వెంకటరత్నం ఎస్ఐపి చేస్తున్నారు హీరో మోటార్ కార్ప్ లో, 3464 యావరేజ్ ప్రైస్ ఉంది, ప్రైస్ బాగా తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి? ఎస్ఐపి అండ్ ఎస్ఐపి చేయడం అంటేనే ప్రైస్ తగ్గుతున్నప్పుడు మీకు ప్రొటెక్ట్ అంటే పడుతున్నప్పుడు కూడా యావరేజ్ చేస్తే అది మళ్ళీ ఫ్యూచర్లో పెరిగితే మంచి రిటర్న్స్ వస్తాయండి. మీరు మంచి కంపెనీలో ఉండి ఒకవేళ టైం బీయింగ్ తగ్గిన ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకుంటే ఎస్ఐపి కరెక్ట్ అవుతుంది. అదే ఫండమెంటల్ గా వీక్ అయినప్పుడు మీరు ఎస్ఐపి చేయకూడదండి. హీరో మోటార్ కార్పొరేషన్ కొంచెం ఈ మధ్య బాగా వీక్ అయింది, అయినా మీరు యావరేజ్ చేయండి. కంటిన్యూగా ప్రతి మంత్ కూడా అదే విధంగా కొనుక్కుంటూ వెళ్ళండి. నేను కొంచెం బౌన్స్ అయింది, ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి హీరో మోటార్ కార్పొరేషన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది, మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. రాజు అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారు 607 రూపాయల్లో, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? కొద్దిగా వీక్ గా ఉన్న స్టాక్ అండి. దివాన్ హౌసింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో ఐ థింక్ 581 బ్రేక్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ మీరు 607 608 లోనే కొన్నారు కాబట్టి ఐ థింక్ 590 కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఈరోజు లో 593 కాబట్టి 590 బిలో స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి. అండ్ 3-డే హై ఏదైతే ఉందో 618 నుంచి 620 ప్రాబ్లీ అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లక్ష్మీ రాజ్యం డిఎల్ఎఫ్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకున్నారు, కొనుక్కోవచ్చా? డిఎల్ఎఫ్ రీసెంట్ గా బాగా మనకి లో నుంచి బాగా రికవరీ చూసామండి, కొనుక్కోవచ్చండి. మీరు కరెక్షన్స్ లో ఎవరి కరెక్షన్స్ లో కూడా డిఎల్ఎఫ్ ని లాంగ్ టర్మ్ కి కొనుక్కోమని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, ఒక డిప్ వచ్చినప్పుడు మాత్రం కొనుక్కోమని చెప్తానండి. సుబ్బయ్య అడుగుతున్నారు, వాల్చంద్ నగర్ 180 రూపాయల్లో లాంగ్ టర్మ్ కోసం కొన్నారట, యావరేజ్ చేయొచ్చు? అది 146 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ 2016 లో 116 ఆల్మోస్ట్ నియర్ టు దట్ లో రావటం చేసాం మనం జూలై మంత్ లో. ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కోసం అయితే ఉన్న పొజిషన్ ఉంచమని చెప్తానండి, ఫ్రెష్ పొజిషన్స్ అయితే యాడ్ చేయొచ్చు. స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 110 or 105 వస్తే అక్కడే యావరేజ్ చేయమని చెప్తాను. విజయ్ బాబు, అశోక్ లేలండ్ యావరేజ్ చేద్దాం అనుకున్నారు, ఇక్కడ 130 గతంలో కొన్నారు, తీసుకోవచ్చా? అండి అశోక్ లేలండ్ కొంచెం ఇంక కొంత కరెక్షన్ కూడా ఉండొచ్చు అండి. 110 బిలో వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయండి. ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది అనుకోలేమండి, కాబట్టి మీరు ప్రశాంతంగా కూల్ గానే మీరు యావరేజ్ చేసుకోవచ్చు. క్లోజర్ గా 104 102 లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ ప్రయత్నం చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ హెచ్బి స్టాక్ హోల్డింగ్స్ అట, ఈశ్వర్ రామ్, హెచ్బి స్టాక్ హోల్డింగ్స్ 48 రూపాయలు కొన్నారు, ఇప్పుడు లిస్ట్ కావడం లేదు. ఏం చేస్తామండి, లిస్ట్ కాకపోతే మనం చేయలేదే లేదు. సో మేబీ రీజన్స్ ఏంటి అనేది మాకు కూడా తెలియదు. తర్వాత ఫణికుమార్, థెమాటిక్ మ్యూచువల్ ఫండ్స్, థెమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇటువంటివి ఇందులో బాగా అంటే ఆల్ థీమ్స్ విల్ నాట్ వర్క్ ఫర్ ఆల్ టైమ్స్ అండి. సో కొన్ని థీమ్స్ కొన్ని సీజనల్ ఇవన్నీ కూడా. సో ఫర్ ఇన్స్టాన్స్ యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, ఈ ఫండ్ బాగా పెర్ఫామ్ చేసింది. లాస్ట్ 5 ఇయర్స్ లో రిటర్న్స్ చూస్తే మనకు 32% యావరేజ్ రిటర్న్ వచ్చింది. సో బ్యూటిఫుల్ రిటర్న్స్ కదా. సో అలాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎక్స్పోర్ట్స్ అండ్ సర్వీసెస్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియాలో ఆపర్చునిటీస్ ఫండ్, ఇలాంటి స్కీమ్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే అవుట్ పర్ఫార్మెన్స్ ఎంతకాలం ఉంటుంది అనేది మనం చెప్పలేము. మీరు స్పెసిఫిక్గా బ్యాంకింగా లేకపోతే స్పెసిఫిక్గా ఫార్మానా ఇలా కనుక మీరు అడిగితే డెఫినెట్లీ యూ కెన్ సజెస్ట్ యూ బెటర్ ఫండ్స్. అదర్వైజ్ ఇప్పుడు మనం అనుకున్న ఈ 3 ఫండ్స్ లో కూడా యూ కెన్ ఇన్వెస్ట్. అపెక్స్ ఫ్రోజన్, హరికృష్ణారెడ్డి అడుగుతున్నారు, 750 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, అలాగే వాటర్ బేస్డ్ 260 హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేయొచ్చా? యావరేజ్ అయితే డెఫినెట్లీ అవుతుందండి. ఇన్ కేస్ పుల్ బ్యాక్స్ వచ్చి మీ ప్రైస్ నియర్ బై ఉన్నా కూడా కొద్దిగా స్టాప్ కొద్దిగా లాస్ ఉన్నా కూడా బుక్ చేయమని నా సజెషన్. అండ్ ఎపెక్ ఫ్రోజన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 855 నుంచి 333 దాకా వచ్చి ఒక పుల్ బ్యాక్ రావడం చూస్తున్నాం.
నా ఉద్దేశంలో 519 దాటితే దీనికి ఒక డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పటిదాకా ఐ థింక్ కొద్దిగా లోలోనే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 519 దాటినాక మేబీ 600-620 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఇన్ కేసు లాస్ ఉన్నా కూడా. సేమ్ థింగ్ ఫర్ వాటర్ బేస్ ప్రాబ్లీ 160-170 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీ ప్రైస్ నియర్ బై వచ్చి ఒక 10% లాస్ ఉన్నా అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఒడియాల హరి అడుగుతున్నారు, జేపీ అసోసియేట్స్ కొన్నారు 27 రూపాయలు, అలాగే ఇండ్ అక్రిలిక్స్ అనుకుంటాను, సింటెక్స్ కొన్నారు, ఈ మూడు స్టాక్స్ పరిస్థితి. సింటెక్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మనకు జేపీ అసోసియేట్స్ 27 కొన్నారు, మళ్ళీ ఆ లెవెల్స్ అనేది మంచి స్టాక్స్ కాదండి. మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా అంటే సింటెక్స్ పక్కన పెడితే జేపీ అసోసియేట్స్ కూడా చాలా వీక్ ఉంది ప్రస్తుతానికి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి మార్కెట్ లో చిన్న అప్ ట్రెండ్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ నుంచి మీరు ఎగ్జిట్ కమెంట్ చేస్తాను. తర్వాత ఇండియన్ అక్రిలిస్ ఎంతలో కొన్నారో తెలియదండి, ఇది కూడా ఈ మధ్య లోస్ దగ్గరే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇది క్లోజర్ గా 18 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు, అంటే మీరు 14 అట్లా కొనుంటే 18 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమెంట్ చెప్తాను. సో ఇవాళ జూలై నెల ఆటో సేల్స్ నెంబర్స్ కూడా వస్తాయి. ప్రస్తుతం మనకు రకరకాల కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. బజాజ్ ఆటో ఫర్ ఇన్స్టెన్స్ గుడ్ నెంబర్స్ ఫ్రమ్ బజాజ్ ఆటో, జూలై సేల్స్ అనేవి ఎంకరేజింగ్ గా వస్తున్నాయి. సో స్టాక్ కూడా ఆల్మోస్ట్ 2% పెరిగింది. బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ డొమెస్టిక్ సేల్స్ ఆర్ గుడ్ ఫర్ బజాజ్ ఆటో. మిగతా కంపెనీస్ ఎలా ఇస్తాయి సేల్స్ ఫిగర్స్, అలాగే ఆర్బీఐ క్రెడిట్ పాలసీలు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారు, ఇవన్నీ ఇవాళ ఆర్థిక రంగానికి చెందిన కార్పొరేట్ రంగానికి చెందిన ఆసక్తికరమైన అంశాలు. లెట్స్ సి మధ్యాహ్నానికి ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయి అనేది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో, కీప్ వాచింగ్ TV5. We'll be right back.